పేరు అరుణ్, బసిరెడ్డిపల్లి గ్రామం, విలేజ్ మండలం బచ్చిన పేరు జిల్లా వరంగల్. మా ఊరికి ఇప్పుడు ఇదేంది, దాంబర్ రోడ్లు సరిగా లేవు, వాటర్ సరిగా లేదు, మాకు బస్సుల సౌకర్యం సరిగా లేదు, కాలేజీకి వెళ్ళాలన్నా పిల్లలకు రోజు అవస్థలు, 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ ఒక్కొక్కసారి వెళ్లాల్సి వస్తుంది టైంకు బస్సులు లేకుండా. స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, 2-3 ఇయర్స్ పిల్లలు కూడా ఇప్పుడు 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది రోజు స్కూల్కి. మాకు కరెక్ట్ అయిన సౌకర్యం లేదు. పోనీ ఎవరికన్నా ఏమన్నా ఆపద వచ్చినా కూడా నైట్ వెళ్ళడానికి కూడా కరెక్ట్ అయిన సౌకర్యం లేదు. ఇక్కడ అంబులెన్స్కి ఫోన్ చేస్తే కూడా మాకు ఒక్కొక్కసారి పంక్చర్ అయింది, ఒకసారి అదయింది, ఒకసారి ఇదయింది, అవిటికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పోనీ గవర్నమెంట్ హాస్పిటళ్ళకి వెళ్తే కూడా సరిగా కేర్ తీసుకోవడం లేదు. మాకు ఇప్పుడు కావాల్సింది మెయిన్ వాటర్. వాటర్ లేకుంటే కూడా ఇప్పుడు ఎండాకాలం మొత్తం మస్తు అవస్థ అవుతుంది. వాటర్ ఖచ్చితంగా కావాలి, రోడ్డు ఖచ్చితంగా కావాలి. ఇవి ఖచ్చితంగా ఇచ్చే నాయకుడు ఎవరున్నా మేము ఖచ్చితంగా గెలిపిస్తాం. అలానే ఇవి చేస్తామని హామీలు ఇచ్చి తర్వాత ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేస్తామంటే ఇప్పుడు కలవది. మళ్ళీ గెలిచిన ఒక వ్యక్తి ఈ ఊరు ఎట్లుంది, ఈ విలేజ్ ఎట్లుంది, పోనీ మేము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తే కూడా కలిసే అవకాశం ఉండలేదు ఒక వ్యక్తి దగ్గరికి. మేము ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తులము, మేము కలవడానికి పోకుండా అయిపోతుంది. గెలిచినాక ఒక తీరు, గెలవక ముందు ఒక తీరు ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు మాకు కావాల్సిన పనులు ఖచ్చితంగా చేయండి. మాకు రూపాయి ఇవ్వకుండా సరే మేమే ఓటేస్తాం, చేస్తా అన్న హామీలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. లేదు అంటారా, మాకు కలవడానికి పర్మిషన్ కావాలి. ఏమన్నా అంటే నువ్వు అది తీసుకున్నావా ఇది తీసుకున్నావా అనేసి మాకు ఇటువంటి పెట్టకుండా ఉండాలి. బస్ ఇది కరెక్ట్ చేసే నాయకుడు ఎవరో వాళ్ళకి మేము ఖచ్చితంగా ఓటేస్తాం. మాకు కలవడానికి కూడా ఛాయిస్ ఉండాలి. గెలిచిన తర్వాత మా ఊరికి కూడా ఇవి సౌకర్యాలు కావాలి. 2 డాంబర్ రోడ్లు, ఒకటి గోపరేశ్వర్ల నుంచి సిద్దలగుట్ట కొడవటూరు వరకు, ఇప్పుడు బచ్చనపేట్టు ఇట్లా కొడవటూరు బసిరెడ్డిపల్లి వయా, మాకు ఈ రోడ్డు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే మాకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక వెహికల్ ఇట్లా రావాలన్నా కూడా ఇప్పుడు మాకు నైట్ లేట్ అని వెళ్ళాలన్నా, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళాలన్నా ఇట్లా గోపరేశ్వర్ల నుంచి దగ్గర ఉంది మాకు హాస్పిటల్. ఇట్లా తిరిగి వెళ్ళాలంటే ఇటు రోడ్డు సరిగా లేదు, ఇటు రోడ్డు సరిగా లేదు, మాకు నైట్లో మస్తు ఇబ్బంది అయిపోతుంది. ఒక్కొక్కసారి నైట్